పునర్నవి టాలీవుడ్ టాలీవుడ్లో రైజింగ్ హీరోయిన్ అచ్చ తెలుగు ఆడపిల్లగా తెలుగు చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ ఆమె త్వరలోనే పెళ్లి పెట్లేకపోతోంది గత కొంతకాలంగా తన పెళ్లిపై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టేసింది ఈ అమ్మడు తాజాగా నిశ్చితార్థం కూడా జరుపుకుంది తన నిశ్చితార్థం పూర్తయినట్లుగా ఉంగరపు చేతిని తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఫోటోని సైతం పోస్ట్ చేసింది అంతేకాదు దానికి ఓ క్యాప్షన్ సైతం పెట్టింది చివరికి ఇది జరిగిపోయిందంటూ కమెంట్ చేసింది ఈ ఫోటోలో ఆమెకు కాబోయే వరుడు తన వేలికి ఉంగరం తొడుగుతున్నట్లుగా ఉంది అయితే వరుడు ఎవరో మాత్రం సీక్రెట్ గా ఉంచింది అతని ఫోటోను మాత్రం రివీల్ చేయలేదు అతను ఎవరు అనేదే హాట్ టాపిక్గా మారుతోంది పునర్నవి భూపాలంకి కాబోయే భర్త ఎవరు అనే దానిపై సోషల్ మీడియాలో భారీగా బెట్టింగ్ జరుగుతోంది ఆ చెయ్యి గత కొంతకాలంగా ఆమె లవ్ లో ఉందని రూమర్లు సాగుతున్న బిగ్ బాస్ త్రీ విన్నర్ టాలీవుడ్ సింగర్ రాహుల్ సిపిల్గంజ్ అని కొందరు కమెంట్ చేస్తున్నారు మరికొందరేమో అది రాహుల్ సిపిల్గంజ్ కాదు అని ఆ ఇద్దరిది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమేనని ప్రేమ కాదు అంటూ వివరిస్తున్నారు అటు సన్నిహితులు సైతం అతను రాహుల్ కాదని వివరిస్తున్నారు మరోవైపు పునర్నవికి కాబోయే భర్త ఒక బిజినెస్ మ్యాన్ అని అతనిది బడా ఫ్యామిలీ అని చెప్తున్నారు మరి ఏది నిజమో ఏది అబద్ధమో త్వరలోనే తేలనుంది ఈ ఏడాది టాలీవుడ్ కి అంతగా కలిసి రాకపోయినా కరోనా సమయంలో హీరోలు హీరోయిన్లు వరుసగా పెళ్లి సెట్ చేసుకుంటున్నారు ఇప్పటికే రాణా నిఖిల్ నితిన్ పెళ్లి చేసుకోగా తాజాగా టాలీవుడ్ టాప్ బ్యూటీ కాజల్ అగర్వాల్ సైతం పెళ్లి లెక్కబోతోంది మెగా డాటర్ నిహారిక సైతం నిశ్చితార్థాన్ని పూర్తి చేసుకుంది ఇప్పుడు లిస్టులోకి పునర్నవీ భూపాలం కూడా చేరిపోయింది మరి తనకి కాబోయే భర్తను ఆమె ఎప్పుడు మీడియాకి పరిచయం చేస్తుందో వేచి చూద్దాం